ప్రజెంట్ నాతో పాటు అచ్చమైన తెలుగు అమ్మాయి అంటే మనం ఇప్పటివరకు వరకు చూసిన హీరోయిన్స్ అందరు వేరు ఈ అమ్మాయి ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చూసే విధానం వేరు ఖమ్మం నుంచి వచ్చాను అని చెప్పకుండా నేను బాంబే నుంచి వచ్చాను అని చెప్పుకుంటే అన్ని ఇంకోలాగా ఉండేదేమో అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరోతో చేసిన తర్వాత అలాంటి స్టార్ రేంజ్ హీరోతో నాకు సినిమాలు పడలేదు అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు నా పర్ఫార్మెన్స్ లేకపోతే టాలెంట్ ఓకే కొన్ని ఎప్పుడన్నా అనుకున్నారా నేను ఒకదానికి వచ్చాను ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను చూస్తేనే ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అది గ్లామరస్ లేకపోతే నాన్ గ్లామరసా ఇంత మర్చిపోయా బీటెక్ ఎల్ఎల్బి అలా చేసిన అర్థం కావట్లేదు టాపర్ నేను ఎయిటీ వన్ పర్సెంట్ నాకు బీటెక్ లో దాని టాపర్ రెండు ఒక డైరెక్టర్ కోసం ఒక ప్రొడ్యూసర్ కోసం వెళ్ళి గంటల గంటలు వెయిట్ చేపించుకుని కానీ అపాయింట్మెంట్ ఎవరు ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా నేను ఆఫ్టర్ వకీల్ సాబ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిన్న వాళ్ళతో చేస్తాను ఏం కార్ వాడుతున్నారు ఇప్పుడు నా కార్ దో ట్రెండింగ్ నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చి నా అదే అడిగాం అనుకున్నాను మీరేం కార్ వాడుతున్నారు రోషి ఈ జోనర్ చేయటం ఫస్ట్ టైం కదా యా ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది థ్రిల్లింగ్ సో many ఎమోషన్స్ కొంచెం హారిఫైడ్ ఉంది కొంచెం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రెజెంట్ నాతో పాటు అచ్చమైన తెలుగు అమ్మాయి అంటే మనం ఇప్పటివరకు వరకు చూసిన హీరోయిన్స్ అందరు వేరు ఈ అమ్మాయి ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చూసే విధానం వేరు ఇప్పటికే అర్థమైంటుంది మీకు ఇప్పటికి వకీల్ సాబ్ అనన్య 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 అంటూనే ఉంటున్నారు అదే ఆ అమ్మాయి ఇంటి పేరు కూడా అయిపోయింది అనమాట సో అనన్ ఎంతో మాట్లాడేద్దాము సో హాయ్ అనన్య గారు ఎలా చాలా క్యూట్ గా ఉన్నాను మీరు వచ్చారు కాబట్టి సో సూపర్ నిజంగా వకీల్ సాబ్ లో కళ్ళు ఒక్కసారి కూడా ఇలా బ్లింక్ చేయలేదు నేను మీరున్నంతసేపు అలానే చూసాను చెప్పండి నేను నిజంగా నేను ఖమ్మం నుంచి వచ్చాను అని చెప్పకుండా నేను బాంబే నుంచి వచ్చాను అని చెప్పుంటే అదన్న ఇంకోలాగా ఉండేది ప్లీజ్ ఇది ప్రోమోలో కట్ చేయండి అవునా కాదా నిజం చెప్పు ఫస్ట్ ఐ డోంట్ థింక్ సో అండి ఎందుకంటే వస్తాయి ఆపర్చునిటీస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి బాంబే నుండి వచ్చిన వాళ్ళకి బట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే తెలుగు అమ్మాయిలకి ఐ ఫీల్ లైక్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అని అనుకుంటున్నాను మేబీ ఫ్యూచర్లో తెలుస్తుంది ఎందుకంటే ఆఫ్టర్ ఎ గ్యాప్ తెలుగు అమ్మాయిలు వచ్చారు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము అందరం వస్తున్నాం కదా మేబీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూసుకున్నా మేము ఇక్కడే ఉంటాము కొన్ని ఫిల్మ్స్ చేసుకుంటూ మేబీ క్యారెక్టర్ ఓరియంటెడ్ లేకపోతే యాక్టింగ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటామని నేను అనుకుంటున్నాను అంటే హీరోయిన్గా ఇష్టమా క్యారెక్టర్ ఓరియంటెడ్ ఇష్టమా లేకపోతే హీరోయిన్ గానే బట్ మోస్ట్లీ ఒక మీనింగ్ ఫుల్ హీరోయిన్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయని నేను ఫీల్ నేను కూడా యాక్చువల్లీ ముందు మీలాగానే అనుకునేదాన్ని మేబీ అక్కడ నుండి వస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి చెప్తున్నాను కదా కానీ ఒక మేబీ ఒక టూ ఇయర్స్ నుంచి నా అది పర్సెప్షన్ మారిపోయింది లేదు లేదు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి బట్ మీకు లాంజివిటీ ఉంటది కరియర్ లో అది నా ఫీల్ మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నన్ను కలిసి ఉంటే చెప్పేవాడిని

ఏంటో ప్రూవ్ చేసుకుందాం అంటే ఫ్యాన్ బేస్ కానీ బికాస్ ఆఫ్ వకీల్ సబ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు నువ్వేమనుకుంటావ్ యాక్చువల్లీ నేను ఏమనుకుంటానంటే ఇట్స్ విన్ ఫైవ్ ఇయర్స్ మేబీ ఈ జూలై వస్తే ఫైవ్ ఇయర్స్ అవుతది బట్ టూ ఇయర్స్ కోవిడ్ లో పోయింది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓన్లీ త్రీ ఫిల్మ్స్ రిలీజ్ అయి బట్ అవ్ బిన్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ ఒక సిక్స్ సెవెన్ ఫిల్మ్స్ నాకు నెక్స్ట్ రిలీజెస్ ఉన్నాయి మొత్తం అయిపోయి రిలీజ్గా ఉన్నాయి సో ఐ అమ్ వర్కింగ్ అ లాట్ రిలీజెస్ కొంచెం డిలే అయ్యి బికాస్ ఆఫ్ కోవిడ్ అవ్వచ్చు సో మెనీ రీజన్స్ అవ్వచ్చు అండ్ చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి కావచ్చు కానీ చేసినవన్నీ క్యారెక్టర్ ఓరియంటెడ్ ఇందాక చెప్పకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక కొన్ని మీనింగ్ ఫుల్ రోల్స్ చేద్దామని ప్రయత్నం అంతే అంటే వకీల్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ చేసిన తర్వాత అలాంటి స్టార్ రేంజ్ హీరోతో నాకు సినిమాలు పడలేదు అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు అనుకున్నారు స్టార్టింగ్ లో అలా అనిపిస్తుండే మేబీ అప్పుడు నేను చాలా నైవ్ ఉంటుండే ఇన్నోసెంట్ తెలియదు కదా ఇండస్ట్రీ అంటే అంటే కొత్తగా చూసి ఇన్ అనుకుంటారు నేను కంఫర్ట్ డిఫరెంట్ కదా ఇన్నోసెంట్ గా ఉంటుండే ఎవరు తెలియదు కదా ఇండస్ట్రీలో సో లైక్ ఓకే వచ్చేస్తాయి ఆఫర్స్ ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ హీరోతో చేశాను కాబట్టి నెక్స్ట్ మేబీ నా పర్ఫార్మెన్స్ లేకపోతే టాలెంట్ చూసి ఓకే కొన్ని కొన్ని మంచి గుడ్ రోల్స్ పడతాయి అని అనుకున్నాను గ్యాప్ వచ్చింది బట్ తర్వాత వచ్చిన రోల్స్ అన్ని చాలా మంచి రోల్స్ వచ్చి

అలాంటి డ్రెస్ లు వేసుకుంటున్నారు అలానే ఉన్నారు అనుకున్నారు ఒక్కసారి ట్రెండ్ మార్చేశారు మీరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు మార్చమన్నారా లేకపోతే అవకాశాలు బాస్తే తప్పదు మనం కూడా మారిపోవాలి అని మారిపోయారా మీరు లేదు యాక్చువల్లీ ముందు ఉంటుండే కొన్ని ఒక టూ త్రీ టూ త్రీ ఫొటోస్ కూడా ఉంటాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో బిఫోర్ మలేషియం రిలీజ్ కొన్ని ఉంటాయి కొంచెం ఫ్యాషనబుల్గా ఉన్న ఫొటోస్ కొన్ని ఉంటాయి బట్ ఏమైందంటే మలేషియం తర్వాత ప్లేబ్యాక్ తర్వాత వకీల్ సాబ్ అన్ని క్యారెక్టర్ ఓరియంటెడ్ అట్లా ట్రెడిషనల్ గా ఉండే రోల్స్ వచ్చేసరికి ఓకే మేబీ ఇలానే ఉంటుందేమో అని అనుకున్నారు విచ్ ఇస్ గుడ్ తర్వాత ఏమైందంటే నేను కొన్ని ఫిల్మ్స్ చేశాను ఆఫ్టర్ వకీల్ సాబు ఒక శాకుంతలం కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత నాకున్న బిడియం పోయింది ఓకే మేబీ మనం గ్లామరస్గా కూడా బాగా కనిపించవచ్చు మనం ఫోటోషూట్ చేయొచ్చు అని చెప్పేసి శాకుంతలం షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక ఫోటోషూట్ చేశాను అనమాట అలా కొంచెం 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 అలా డైవర్సిఫై చేశాను అంతే ఎలా అంటే యాక్టర్ అంటే అంటారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయాలి బికాస్ యూ నెవర్ నో నీకు నాకు మలేషియం చేసేంత వరకు నాకు కూడా తెలీదు నేను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్కి సెట్ అవుతానని బికాస్ ఆ వాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిఫోర్ సో కొంచెం నార్మల్గా జీన్స్ అండ్ టీషర్ట్స్ వేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఉండే ఉండే కైండ్ ఆఫ్ అమ్మాయిని కొంచెం అల్లరిగా అనిపిస్తానేమో చైల్డ్ డిష్గా కిడ్నీష్ అలా బిహేవ్ చేస్తానేమో అది చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కదా సో మలేషన్ చేసేంత వరకు నాకు కూడా అంత క్లారిటీ లేదు సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు సో అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇట్స్ గుడ్ అసలు చూసి అవునా థ్యాంక్ యూ నా వరకు రాలేదు రాలేదు నాకు వచ్చేది ఏంటంటే నా పారామీటర్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ మేబీ ఇన్స్టాగ్రామ్ లో అందరూ చూసి ఓకే బాగుంది అనుకుంటే ఓకే దిస్ ఇస్ గుడ్ దిస్ ఇస్ షూటింగ్ మీ దిస్ నాట్ అన్న అన్న ఫీలింగ్ వస్తుంది అంత ఇండస్ట్రీ నుంచి రాలే నాకైతే ఇప్పుడే బాంబే ఫ్లైట్ దిగి వచ్చిన హీరోయిన్ అనుకున్నా కంప్లీట్ చేంజ్ కదా అది యా మరీ అలా డ్రెస్ చేసుకోవడం అదేనా ఫస్ట్ టైం ఐవ్ డన్ ఫ్యూ ఫోటో షూట్స్ బిఫోర్ అది పబ్లిక్ లోకి వచ్చిన పబ్లిక్ లోకి ఐ థింక్ సో మేబీ అదే చెప్పాను కదా శాకుంతలం షూట్ తర్వాత నాకు ఆ బిడియం పోయింది సో పబ్లిక్ లో కూడా ఐ వాజ్ కంఫర్టబుల్ సైమో ఈవెంట్ లో అయితే సో అనుకోవచ్చు అనుకోవచ్చు నేను కూడా ఇప్పుడే తెలియజేస్తున్నా కాంప్లిమెంట్ చాలా మంది ఇచ్చారు అక్కడ ఉన్నప్పుడు బట్ యా నేను కూడా ఇప్పుడే థింక్ చేస్తున్నాను నిజంగానే పబ్లిక్ ఈవెంట్ లో ఫస్ట్ టైం అని చెప్పేసి ఇప్పుడే అంటే నాకు ఫస్ట్ టైం నేనే ఒక హండ్రెడ్ టైమ్స్ చూసుంటాను

ప్లేస్ వచ్చేసి సప్తపల్లి అని ఒక ప్లేస్ అది విజయవాడకి కృష్ణా డిస్టిక్ దగ్గరగా ఉంటుంది మా పక్క నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట సో కొంచెం ఆంధ్ర అలా ఉంటుంది అందుకని పవన్ కళ్యాణ్ గారిని వకీల్ సాప్ తర్వాత కలిసారు ఎప్పుడన్నా లేదండి ఎప్పుడు అంత ఆపర్చునిటీ రాలేదు అండ్ ఏమో అది ఆర్గానిక్ గా జరిగితేనే బాగుంటది కదా మనం ట్రై చేసి కలవడం కంటే కూడా మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేయొచ్చు ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు ఏదైనా ఫంక్షన్ లో మీట్ అవ్వచ్చు అలా జరిగితేనే బాగుంటది అని నేను కలవచ్చు గుడ్ ఐడియా ట్రై గుడ్ ఐడియా యాక్చువల్లీ మరి అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే సినిమా మాట్లాడాలి ముందే అని అనిపిస్తుంది బట్ అఫ్ కోర్స్ ప్రమోషన్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఈ టైంలో సినిమా బాగుంది అని తెలియాలంటే ఫస్ట్ ప్రమోషన్ ఫస్ట్ ప్రమోషన్ ఒక సినిమా ఇది ఉంది అని తెలిస్తేనే సినిమా బాగుందో లేదో నెక్స్ట్ స్టెప్ కదా సో ప్రమోషన్స్ ఇంపార్టెంట్ చూస్తాను సో ఇది ఫస్ట్ ఈ జోనర్ చేయటం టైం కదా యా థ్రిల్లింగ్ అండ్ సో మెనీ ఎమోషన్స్ కొంచెం హారిఫైడ్ ఉంది కొంచెం ఈ క్యారెక్టర్ని నేను పుల్ ఆఫ్ చేయగలను అని చెప్పి భయం ఉండింది చేస్తున్నప్పుడు కొంచెం భయం ఉంది క్రింజ్ ఫీలింగ్ ఉన్న సీన్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన బ్లడ్ అదంతా అది కొంచెం క్రింజీ ఫీలింగ్ వచ్చింది సో సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ మంచి సర్ప్రైజింగ్ ఉంటుంది నా రోల్ కూడా చాలా బాగుంటుంది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ అని చెప్పుకోవచ్చు సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ సో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి నాకు ఆ మా క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నప్పుడు నేను పుల్ ఆఫ్ చేయగలనా అని చెప్పి సో ఇంత అందమైన అమ్మాయిని పెట్టి అండ్ దట్ టు ఇంట్రోవర్ చాలా వరకు బాగా క్లోజ్ అయితే నెక్స్ట్ ఎక్strovert అంటావు కదా అలా అంటే అమ్మాయిని పెట్టి ఎలా చేయాలనిపించింది అనిపిస్తుంది డైరెక్టర్ కి ఫస్ట్ మిమ్మల్ని అనుకునారా యా ఫస్ట్ నన్నే అనుకునారు అండ్ నేను కూడా స్టోరీ వినంగానే ఓకే చెప్పాను బికాస్ ఇది కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ స్టోరీ నేను భయపడటం కంటే భయపడటమే ఎక్కువ ఉంటది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లో చేసారేమో వకీల్ సాబ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకుందంటే అని చెప్తారా ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ సినిమా కూడా అలాంటి మెసేజ్ ఇచ్చింది అమ్మాయికి కూడా అంటే వాళ్ళిద్దరిని తీసేయండి వాళ్ళు కొంచెం ఆల్రెడీ సీనియర్స్ కాబట్టి దే నో వెరీ వెల్ అబౌట్ ఇండస్ట్రీ ఆఫ్ కోర్స్ మీరు న్యూ కాబట్టి అప్కమర్ కాబట్టి మీలాంటి వాళ్ళకి ఏదో ఒక అడ్వైస్ చేసే ఉంటారు ఫస్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే ఒక పర్సన్ అంత సింపుల్ గా ఎలా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నంత రేంజ్ పర్సన్ అంత సింపుల్ గా ఎలా ఉంటారు అంటే నేను ఫస్ట్ ఇమాజిన్ చేసుకోలేదు ఓకే స్టార్ అంటే ఒక రేంజ్ లో ఇమాజిన్ చేసుకున్నాను అండ్ ఆల్సో నేను అప్పటి వరకు ఎవరిని స్టార్స్ ని కలిసింది లేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూడడం కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ ఎవ్రీథింగ్ ఫస్ట్ సో నాకు ఏ ఫీలింగ్ ఉంటుంది అంటే దె నాట్ హ్యూమన్ బీయింగ్స్ ఏదో డిఫరెంట్ కైండ్ లో ఉంటారని అనుకునేదాన్ని మేము నిజంగానే అలానే ఉండదండి రాంగ్ గానీ చాలా బాగా మాట్లాడారు హాయ్ అన్నారు ఎక్కడ నుంచి అని చెప్పి మాట్లాడారు తర్వాత సెట్ లో మధ్యలో కోర్ట్ లో మేము అందరం నలుగురం పక్క పక్కనే కూర్చుంటాం కదా సో కోర్ట్ సీన్స్ లో షార్ట్ గ్యాప్ లో వాళ్ళు అనమాట పక్క పక్కన కూర్చున్నప్పుడు ఇట్లా ఈ టైంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఉంది లేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే గాడ్ తో చెప్పుకో పాజిటివ్ ఎనర్జీని నమ్ము లాంటి సజెషన్స్ చాలా ఇచ్చారు అంటే లైఫ్ కి రిలేటెడ్ సజెషన్స్ ఇచ్చారు మోర్ దెన్ మూవీస్ ఇండస్ట్రీ కంటే కూడా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను నేను ఒక ఎనర్జీని నమ్ముతాను పాజిటివిటీ అనే ఎనర్జీని నమ్ముతాను సో నేను ప్రాబ్లం వచ్చినా కూడా గాడ్ రిలేటెడ్ అని కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకుంటే చాలా వరకు మనకి ఆ ఎనర్జీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అన్నట్టు చెప్పారనమాట అంటే ఆయన వర్డ్స్ లో చాలా బాగా చెప్పారు నేను కొంచెం అటు ఇటుగా చేసి చెప్పాను బట్ అదే యా చాలా బాగా అనిపించింది అంటే అంత టైం తీసుకొని లైఫ్ గురించి నాకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా సో అలాంటివన్నీ చాలా బాగా మాట్లాడగారు నాకు ఇష్టమైన హీరోయింట్ ఆయన యాబ్వియస్లీ ఆఫ్ కోర్స్ స్టార్ కదా లకి స్టైర్ లక్కీ స్టార్ యాక్చువల్లీ నాకు ఇప్పుడు వకీల్ సేవ అని అన్న పేరు వచ్చింది అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పవర్ పవర్స్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆబ్వియస్ గా పవన్ గారు అడిగితే రేపు ఏపీ లో జనసేన సైడ్ కంపెనీ చేస్తావా నేను అంత మెచర్డ్ ఇన్ఫ్ అని అనుకోవట్లేదు ఇప్పుడు పాలిటిక్స్ అంటే మెచ్యూర్డ్ అక్కడ లేదు లేదు అప్పుడు స్క్రిప్ట్ ఇస్తా చదివేస్తాము కానీ తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు కదా నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు పాలిటిక్స్ గురించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మేబీ నాకున్న నాలెడ్జ్ అంతా ఇప్పుడు కొంచెం సినిమాల మీద నా టైం అంతా నా టైం అండ్ ఎనర్జీ నేను మూవీస్ పైన వాటిపైన పెడుతున్నాను కాబట్టి దాని మీదనే ఉంటుంది కదా ఆబ్వియస్గా సో పాలిటిక్స్ నాకు అంత తెలీదు ఏపీ పాలిటిక్స్ అస్సలు తెలీదు కొంచమైనా మన తెలంగాణ పాలిటిక్స్ మేము ఉన్నాం కాబట్టి కొంచెమైనా తెలుస్తుంది కాబట్టి సో నాకు నాలెడ్జ్ వచ్చి నేను చేయాలి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా చేస్తాను బట్ ఇండస్ట్రీకి వచ్చే ముందు అనుకుంటాం కదా మనం ఇలాంటి రోల్స్ చేయాలి ఈ హీరోయిన్ లేకపోతే ఈ క్యారెక్టర్ ఆర్ట్ ఒక యాక్ట్రస్ చూసి అనుకుంటాం ఐ వాంట్ డూ లైక్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అలా ఫస్ట్ ఎవరిని చూసి అనుకున్నారు మీరు యాక్చువల్లీ నాకు సమంత ఇష్టం ఓకే అండ్ ఆలియా భట్ చాలా ఇష్టం వీళ్ళిద్దరు దే లైక్ వాళ్ళు ఏం చేసిన ఎందుకంటే నేను ఎందుకు వాళ్ళతో కనెక్ట్ అవుతాను అంటే దే క్యూట్ క్యూట్ గా ఉంటారు అంటే నేను నేను అలా అనుకునేదాన్ని నేను గా ఉంటాను నేను అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నేను చేయలేనేమో అనుకున్న సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాక ఒక క్యూట్ గా ఉన్నా కూడా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్ చేయొచ్చు అని వాళ్ళు ఇవాల్వ్ అయిన విధానం ఉంటుంది కదా అది నాకు చాలా నచ్చింది ఫిల్మ్ 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 చేసుకుంటూ వాళ్ళు చాలా బాగా చేశారు సో వాళ్ళ జర్నీ నాకు ఇష్టం వాళ్ళిద్దరిది బట్ ఎప్పుడైనా అనుకున్నారా నేను ఒకదానికి వచ్చాను ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను చూసేనేమో ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కొంచెం రొమాంటిక్ గా కనపడాలి కొంచెం అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అలాంటప్పుడు పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఓకే అని చెప్పేస్తారా లేకపోతే గుడ్డులో కొంతమంది ఒప్పేసుకుంటాం కదా ఏదైతే అది ఇంకా దిగేద్దాం తప్పదు ఇండస్ట్రీకి వచ్చాము ఇంక వెనక్కి ఉండదు ఇలా కూడా ఎప్పుడైనా అనిపిస్తుంటుందా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ మంత్స్ మనం మాట్లాడుకోవచ్చు బికాస్ నా ఫిల్మ్స్ లైన్ అప్ తర్వాత మేబీ అది ఇండస్ట్రీలో లేకపోతే థియేటర్ వైజ్గా హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఓటీటీలో చూస్తున్నప్పుడైనా ఓకే అనన్య చాలా మంచి రోల్ చూస్ చేసుకుంది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పి అంటే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఐ విజ్ లైక్ ఓన్లీ లవ్ స్టోరీస్ వస్తాయి మంచిగా చేసుకుందాము నెక్స్ట్ నెక్స్ట్గా వెళ్ళిపోతాము కమర్షియల్ హీరోయిన్ గానే వెళ్తానేమో అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని నేను కానీ తర్వాత మలేషియం వచ్చిన తర్వాత వకీల్ సాబ్ వచ్చిన తర్వాత నాకు క్రాఫ్ట్ అంటే ఏంటో తెలిసింది యాక్టింగ్ ఏంటి ఎలా చేయొచ్చు ఎలా ఎలా చూస్ చేసుకోవాలి అవన్నీ నాకు నిదానంగా త్రూ అవుట్ ద ప్రాసెస్ అర్థమైంది మేబీ ఫోర్ ఇయర్స్లో చాలా నేర్చుకున్నాను నేను సో ఇప్పుడు ఇప్పుడు నాకున్న మైండ్ సెట్కి ఏంటి అంటే ఏ రోల్ అయినా ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్గా చేద్దాము అన్న పాయింట్లోనే ఉంది కానీ అది గ్లామరసా లేకపోతే నాన్ గ్లామరసా పర్ఫార్మెన్స్ ఓరియంటెడా ఆ బేసిస్ కంటే నా రోల్ ఎలా ఉంది నేను ఎలా పోర్ట్రేట్ చేయగలను నేను ఎలా డిఫరెంట్ గా చేయగలను ఆడియన్సెస్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలను లాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి నాకు ఎందుకంటే మీకు బిగినింగ్ కెరీర్ డేస్ లో ఎప్పుడో మీడియాని కూడా అడ్రస్ చేశారు కదా నేను ట్రెడిషనల్ గానే ఉంటాను అలాంటి క్యారెక్టర్స్ చేస్తాను రొమాంటిక్ ఈ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చెయ్యను నేను నాకు ఇష్టం లేదు అని చెప్పారు కదా యాక్చువల్లీ మొన్న కూడా ఎవరు అడిగారు ఆ క్వశ్చన్ నేను తర్వాత వెళ్ళి యూట్యూబ్ లో చెక్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇప్పటికైనా రోషన్ నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్తుంది ఈ రోజుకి ఇప్పటికీ నా మైండ్ సెట్ నా థాట్ ప్రాసెస్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఆన్సర్స్ ఇస్తున్నాను మేబీ నెక్స్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో మనం కలిసినప్పుడు నేను కొన్ని బుక్స్ చదివి ఉండొచ్చు కొన్ని వీడియోస్ చూసి ఉండొచ్చు కొన్ని ఫిల్మ్స్ చూసి ఉండొచ్చు కొంతమంది జర్నీస్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు సో అప్పుడు పడుతుంది ఆబ్వియస్ గా మనము వీఆర్ వాట్ వీ ఈట్ అంటారు కదా అలానే

చేసేటప్పుడు ఏమంత భయం ఉండదు చూసేటప్పుడు సో నాకైతే ఈ ఫిల్మ్ లో కొన్ని సీన్స్ ఇప్పుడు మీరు దాంట్లో చూసినప్పుడు కూడా ఒక పర్సన్ వచ్చేసి ఇట్లా లిక్ చేసుకుంటా వెళ్తారు ఇట్లా అవి కొంచెం క్రింజీ అనిపించాయి అండ్ నా రోల్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటది అది ఆ ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేసే టైంలో నాకు చాలా బాగా అనిపించింది ఆ సీన్స్ చాలా నచ్చాయి నాకు ఆ సీన్స్ షూట్ చేసినప్పుడు ఏం చదివారు నేను బీటెక్ చేశాను బిటెక్ చేసి ఎల్ఎల్బి చేశాను ఇక్కడ ఇబ్రాంపట్నంలో దిల్షినా దగ్గర ఇబ్రంపట్నం అక్కడ రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని అక్కడ బీటెక్ చేశాను చేశారు వకీల్ సాబ్ కోసం ఏంటంటే నా ఎల్ఎల్బి ఫినిష్ అయ్యే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో లో నాకు వకీల్ సబ్ వచ్చింది నేను షాక్ అయినా అదేంటి ఎల్ఎల్బి వకీల్ సభ వచ్చింది అని సెట్ కూడా కామెడీ చేసేవాళ్ళు ఎల్ఎల్బి చదివావు కదా ఇదేంటో చెప్పు అదేంటో చెప్పని అంత నాలెడ్జ్ లేదు జస్ట్ చేశాను అని చెప్తుండే అనుకోకుండా వచ్చింది ఇండస్ట్రీకి అనుకోకుండా ఏం కాదు నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ట్రై చేద్దాము అని అనుకున్నాను గానీ ఇక్కడే ఉంటాను లైక్ యాక్టింగ్ కరీర్ ఉంటది అని మాత్రం నేను చెప్పలేదు ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అవుతున్న వరకు ఇంట్లో తెలియదు అనమాట షూట్ అయిపోయి రిలీజ్ అయిన టైంలో నేను మా అందరికి చెప్పాను ఫస్ట్ ఇట్లా ఒక ఫిల్మ్ చేశాను రిలీజ్ అయిపోతుంది ప్రియదర్శిత చేశాను అని చెప్తే హీ వాజ్ షాక్డ్ ఏంటి అసలు ఫిల్ చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు అస్సలు ఒప్పుకోరు నో ఛాన్స్ అసలుకి సో అందుకని ముందు చేసిన తర్వాత చెప్తే సరేలా అప్పుడు తిడతారు మా అంటే ఇంకేం చేయలేరు కదా అని చెప్పి అండ్ ఆల్సో నాకు ఫస్ట్ నెగిటివిటీ తీసుకోవడం ఇష్టం లేదు సో అప్పుడు చెప్పకుండానే చేస్తాను ఇంకా చేసిన తర్వాత చెప్పిన తర్వాత ఒక టూ కి ఫిల్మ్ రిలీజ్ అయింది అంటే టూ కి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అన్న టైంలో చెప్పాను టూ మంత్స్ తర్వాత అప్పుడు ఆ టూ మంత్స్ చాలా గోలా అదంతా నడిచింది ఇంట్లో తర్వాత టూ మంత్స్ తర్వాత చూసిన తర్వాత ఎవరు లైక్ ఫైన్ ఓకే మంచి రోల్ చేసింది అంటే అది చాలా పెర్ఫార్మెన్స్ అదంతా ఉంటుంది కదా ఓకే దీనిలో టాలెంట్ ఉంది అని చెప్పేసి అప్పుడు కొంచెం ఓకే ఇప్పటికీ కూడా మై మదర్ ఇస్ లైక్ అబ్బా వాళ్ళు అడుగుతున్నారు సినిమా చే మా అమ్మ ఎంత గా ఉంటుంది అంటే ఇప్పుడు నేను అయినా సినిమా చేశాను అనుకోండి నువ్వు ఎవరికి పంపించకు సినిమా చేసా అని చెప్పకు అంటారు ఇప్పటికీ కూడా అదేంటమ్మా సినిమా ఎంత ఖర్చు పెట్టి చేస్తే వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళు వచ్చి చూడాలి కదా అంటే ఏం వద్దు ఎవరికి పంపించకు అంటారు సో అంత ఇన్నోసెంట్ ఉంటారు కూడా సినిమా చూసి వచ్చి చెప్పాలి మీ ఆ సినిమా అంటే ఇప్పుడు ట్రైలర్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ రోషన్ ఇది ఎవరికైనా పంపించనుకో ఎందుకు మన రిలేటివ్స్ ఎవరికి పంపించకు అని చెప్పేసి అంటారు ఇప్పటికీ చాలా స్ట్రిక్ట్ ఏం డాడీ డాడీ లేరు చిన్నప్పుడే చనిపోయారు అన్నయ్య సాఫ్ట్వేర్ సో రీసెంట్ గా మీరు కూడా ప్రేమలో పడ్డారా మీ విన్నాను ఎవరితోనూ కూడా చెప్పొచ్చు కదా ఐఎమ్ సర్చింగ్ రోషన్ యువర్ సర్చింగ్ ఆ ఐఎమ్ సర్చింగ్ ఓకే నిజంగానే అందరూ గూగుల్ లో సెర్చ్ చేసుకుంటారు ఇప్పుడు బెటర్ కదా నిజంగానే ఐఎమ్ సర్చింగ్ ఎలాంటి అబ్బాయి కావాలి ఆనెస్ట్ ఉంటే చాలు ఇప్పటికైతే ఉన్నారా ఎవర్ లేరు అదే ప్రాబ్లం ఉన్నారా అంటే నాకు ఉన్నారని అడుగుతున్నారా ఆనెస్ట్ గా ఉన్నారని అడిగారా నేను నాతో ఎవరు లేరు అంటున్నాను మనం ఉంటేనే ఎక్స్పెక్ట్ చేస్తాం బేసిక్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం వేరే పర్సన్ ఎక్స్పెక్ట్ చేసినామంటే మనం అది ఇస్తామని ముందే ప్రీ నోషన్ లో రాసి పెట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తాం మాక్సిమం సో ఇండస్ట్రీ వల్ల అయినా పర్వాలేదు హానెస్ట్ గా ఉంటే ఇట్స్ ఏ క్వశ్చన్ ఐ డోంట్ థింక్ సో ఇంకా పెద్దగా ఎవరు మిగిలి లేరు అబ్బా పెద్దవాళ్ళు ఇండస్ట్రీ కస్టమర్ వద్దా నో ఐ డోంట్ మీకు ఇండస్ట్రీ కావాలి కానీ మీకు ఇండస్ట్రీ వలద్దు ఇండస్ట్రీ అంటే ఇద్దరు ఇండస్ట్రీ నుండి వస్తే చాలా డిఫరెన్సెస్ వస్తాయి ఒపీనియన్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తుందండి మహేష్ బాబు గారు నమత్రం చూడలేదా జీవితే గారిని రాజశేఖర్ గారిని చూడలేదా శ్రీకాంత్ గారు ఊహ కదా చూడలేదా చూసారు అది అప్పుడు సూర్య గారు జ్యోతి గారు చూడలేదా అదే అప్పుడు చెప్తున్నారు మీరు ఇప్పుడు కష్టం చాలా అంటే రీజన్ కూడా ఉంటది కదా ఏదో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే వి హ్యావ్ అఫ్ కోర్స్ బయట వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి నేను కాదు అనట్లేదు బట్ ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అబ్బాయిలకి సో కొన్ని డేస్ కి బోర్ కొట్టేస్తామేమో అనిపిస్తుంది నాకు బికాస్ కొత్త వాళ్ళకి అనిపిస్తా ఉంటారు కదా ఎప్పుడు సో నాకంత అది ఆల్రెడీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాలని లేదు నాకు సో సాఫ్ట్వేర్ లో సాఫ్ట్ గా ఉండే అబ్బాయి కావాలి నాట్ జస్ట్ సాఫ్ట్వేర్ ఏదైనా పర్లేదు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఫస్ట్ క్రష్ ఇండస్ట్రీ లో అసలుకి ఇండస్ట్రీ లో అయితే నాగేశౌర్య గారు ఇండస్ట్రీ లో అయితే ఆయన హా క్రష్ అంటే అది అదే మహేష్ బాబు గారి చెప్తాను ప్రభాస్ అఫ్ కోర్స్ వాళ్ళు చిన్నప్పుడు చాలా ఇష్టం వాళ్ళు చిన్నప్పుడు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు అంటే అలా కాదు కానీ ఆబ్వియస్ గా మనం ఆబ్స్ చూస్తాం కదా ఇప్పుడు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు కానీ చూస్తూ పెరుగుతాం కదా ఊత పదం ఏంటి మీరే చెప్పండి ఇంతసేపు విన్నారు కదా ఇంతసేపు ఇట్లా వాడలేదు అందుకని నేను ఏం చెప్తాను అయితే లేదు ఆబ్వియస్లీ హానెస్టీ రెండు అయితే కాదు కదా హానెస్టీ అయితే ఎక్కువ వాడను ఆబ్వియస్ గా వాడతానేమో కొంచెం అలా ఎంత అందంగా ఉంటావు ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రపోజ్ చేయలేదా లేదు రోషన్ నో వన్ బయట నుంచి కూడా ఐ ఫీల్ లైక్ ఏంటంటే జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే వీళ్ళు ఇండస్ట్రీ కదా ఆల్రెడీ కమిటెడ్ ఉంటారు దే హ్యావ్ ఇందాక నేను చెప్పాడు దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా చాలా మంది చుట్టూ ఉండి ఉంటారులే ఎవరో ఒకళ్ళు కమిటెడే ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అనే ఫీలింగ్ లో ఉంటారేమో సో ప్రపోజ్ అయితే వర్షి ఊరికే అనుకుంటారు అట్లా అంతే హా నాకనే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే అరే నేను కాదు నేను కాబట్టి కాదు నేను సింగిల్ చెప్పాలనిపిస్తుంది బట్ దట్స్ ఓకే ఇప్పుడు చెప్పేసా కదా చెప్పాను ఇన్ డైరెక్ట్ కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీ లో అనేది కామన్ గా అందరూ అనుకుంటారు అమ్మాయిలమే అండ్ ఎస్పెషల్లీ పాపం ఇంకా హీరోయిన్స్ ని అయితే వద్దన్న అడుగుతారు నిజమే అంట కదా విన్నాము మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి నువ్వు ఉంటే నువ్వు తెలుగు అమ్మాయి కాబట్టి నీకు తెలుస్తుంది ఎక్కువ అంటే నాతో వాళ్ళు తప్పు చేస్తారని తెలుగు వాళ్ళకి కొన్ని ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎప్పుడు ఫేస్ చేయలేదా బేసికలీ ఇండస్ట్రీకి వచ్చే ముందే నాకు ఒకళ్ళు ఒక అడ్వైజ్ ఇచ్చారు అంటే కొలీగ్స్ అండ్ టు ఇండస్ట్రీ ఆ సో ఆ టైంలో ఒక అడ్వైజ్ ఇచ్చారు నిన్ను నువ్వు ఎట్రాప్ ఎట్లా పోర్ట్రేట్ చేసుకుంటావో ఆ ముందు నుంచి కూడా నీకు రెస్పెక్ట్ కానీ వచ్చే థింగ్స్ కానీ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అంటారు కదా నీ పోర్ట్రేటింగ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది అని చెప్పారు మేబీ నాకు అది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇట్స్ బీన్ ఫోర్ ఇయర్స్ బట్ స్టిల్ నాకు గుర్తుంది అంటే అర్థం చేసుకోండి సో అప్పటి నుంచి మేబీ ఆ టైంలో నేను చేసిన దానివల్లనో లేకపోతే మేబీ నేను చేసిన రోల్స్ వల్ల కావచ్చు ఇంకొకటి ఏదైనా ఇంకొకటి ఏదైనా తెలుగు అమ్మాయినని కావచ్చు సో వాటి వల్ల నాకైతే ఇప్పటి వరకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక్కటి కూడా జరగలేదు ఆ ఒకటి చెప్తున్నా జరగలేదు నాకైతే అండ్ ఆల్సో నేను మేబీ కోర్ ఆఫ్ ది ఇండస్ట్రీకి కి ఇప్పటివరకు వెళ్ళలేదు ఆఫ్టర్ వకీల్ సాబ్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు స్మాల్ ఫిల్మ్స్ చిన్న చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను కొత్త వాళ్ళతో చేస్తున్నాను మంచి రోల్స్ ఉండే చిన్న మూవీస్ లో ఎక్కువ ఉండదు కదా పెద్దవాళ్ళు పెద్ద హ చిన్న మూవీస్ లో ఎక్కువ ఉండటానికి ఆల్రెడీ ఐ వకిల్ వకీల్ కదా సబ్ కదా సో ఆబ్వియస్ గా వాళ్ళకి నాకు నాకు ఆపర్చునిటీ ఇస్తున్నట్టు ఏమి ఉండదు కదా వకీల్ సబ్ తర్వాత నాకు వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తున్నట్టు ఏమి ఉండదు కాబట్టి నాకైతే ఏం ఫేస్ చేయాలి అంటే నేను ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నట్టే కదా చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను అంటే ఒకసారి వచ్చిన తర్వాత కానీ థింగ్ ఏంటంటే రోషన్ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్ ఎందుకు ఈ మాట ఏదో ఓర్కే ఇంటర్వ్యూ కోసం అందరు హీరోయిన్స్ చెప్పినట్టు నిజంగా చెప్పట్లేదు బికాస్ నేను చూసాను చాలా మంది హీరోయిన్స్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఆ రేంజ్ లో చేస్తారు ఆ రేంజ్ లో చేసిన తర్వాత నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు కరియర్ చాలా షార్ట్ స్పాన్ ఉంటది ఎస్పెషల్కి ఆ అమ్మాయిలకి ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంటావో అప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా నీ దగ్గరకు వస్తారు ఇట్స్ ఎండ్ ఆఫ్ ది ఇట్స్ అ బిజినెస్ సో ప్రొడ్యూసర్స్ కూడా నీ దగ్గరకు వచ్చి చేయడానికి ఛాన్స్ ఉంటుంది నీకు ఓకే ఈ అమ్ఐకి ఒక మార్కెట్ ఉంది ఈ మీద మనం కొంచెం ప్రొడ్యూస్ చేయొచ్చు మన ఇప్పుడు ఓటీటీస్ అనుకోవచ్చు లేకపోతే చిన్న ఫిల్మ్స్ అనుకోవచ్చు అవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి నీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది అవి నువ్వు ఆ రేంజ్లో చేస్తే కుదరదు నువ్వు కొంచెం చిన్నగా చేసుకుంటూ నీకు ఒక మార్కెట్ బేస్ ని క్రియేట్ చేసుకుంటేనే కుదురుతుంది సో నేను ఆ రూట్లో వెళ్తున్నాను అని అనుకుంటున్నాను

కొంచెం ఇంట్రెస్టింగ్ ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఇలా 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 చేయాలి నేను పర్సనల్లీ ఐ లవ్ లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ పర్సనల్ క్యూట్ గా ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద వర్కౌట్ అవుతుంది కెమిస్ట్రీ హీరో కూడా అనుకోవచ్చు అండ్ ఆల్సో ఐ నో ద లాంగ్వేజ్ సో చిన్న చిన్న న్యూ ఆన్సర్స్ పట్టుకోవచ్చు సో లవ్ స్టోరీస్ నాకు జనరల్ గా చాలా ఇష్టం కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి తంత్ర అనే ఫిల్మ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఇప్పుడు మన మేబీ మన చిన్నప్పుడు ఏదన్నా వచ్చిందేమో నాకు ఫిల్మ్ గుర్తులేదు కానీ ఈ మధ్య కాలంలో వచ్చాయి పొలిమీర కానీ విరూపాక్ష కానీ ఇట్లా బ్లాక్ మ్యాజిక్ మీద వీటన్నిటి మీద ఫిల్మ్స్ వచ్చాయి కానీ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మా ట్రైలర్ ట్రైనింగ్ లోకి వెళ్తే నేను షాక్ అయ్యాను లైక్ ఏంటి మన ట్రైలర్ ట్రెండింగ్ లోకి వెళ్ళేంత నచ్చుతుందో ఆడియన్స్ ఇంత మంది చూస్తున్నారు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది వాళ్ళ దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ టచ్ చేస్తే మన దగ్గర ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ని టచ్ చేసి తీసాం అనమాట సో ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది ఓకే ఇంత బాగా వస్తుంది ఇంత ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఆల్సో ఫిల్మ్ కూడా ఇంత బాగుంది నాలో ఒక డిఫరెంట్ యాంగిల్ నాకే కనిపించింది సో అప్పుడు మనకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా సో నాకు అది నచ్చింది బట్ వకీల్ షాప్ తర్వాత కూడా అంటే ఇప్పటికి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు ప్రొడ్యూసర్స్ గుమ్మాలు తొక్కాల్సి వస్తుంది ఒక ఆపర్చునిటీ కోసం అలా వకీల్ సాప్ తర్వాత ఒక డైరెక్టర్ కోసం ఒక ప్రొడ్యూసర్ కోసం వెళ్ళి ఒక గంటల గంటలు వెయిట్ చేయించుకున్నగానే అపాయింట్మెంట్ ఇవ్వరు అట్లా అయిపోయింది ఇండస్ట్రీ అనుకోండి వేరే విషయం అట్లా ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా నేను ఆఫ్టర్ వకీల్ సబ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చిన్న వాళ్ళతో చేస్తున్నాను బట్ ఇట్స్ లైక్ టేకింగ్ ఏ యూ టర్న్ లైక్ ఒక ఒక జర్నీని నేను ఇలా తీసుకెళ్లకుండా ఇలా తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను సో ఐ జస్ట్ వాంట్ క్లారిఫై ఇట్ నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను నేను ఫీల్ అవ్వట్లేదు నేను నెక్స్ట్ స్టెప్ ని కొంచెం హార్డ్ గా తీసుకున్నాను లైక్ స్టీప్ ఉన్న స్టెప్ ఎక్కుదామని ట్రై చేస్తున్నాను అనుకునే వాళ్ళకి కూడా ఒక సమాధానం అది యా ఎగ్జాక్ట్లీ సో ఆ తర్వాత ఇప్పుడు మీ క్వశ్చన్ విషయానికి వస్తే ఆఫ్టర్ వకీల్ సాబ్ అంటే నా టైం ఫ్రేమ్లో మాట్లాడితే వెంటనే కోవిడ్ వచ్చింది సో వకీల్ సాబ్ ఎఫెక్ట్ మేబీ ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ ఎవరికి వర్క్ లేదు అందరం మ్యాక్సిమమ్ టైమ్స్ ఖాళీగానే ఉన్నాం సో నాకు వచ్చిన చేంజ్ ఏంటి అంటే ఆ సిక్స్ సెవెన్ మంత్స్లో మేబీ బికాస్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్ వకీల్ సాబ్ రిలీజ్ అండ్ ముందు కూడా చాలా తక్కువ గ్యాప్ కదా మలేషియం ప్లే బ్యాక్ వకీల్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా రిలీజ్ అయిపోయిన వల్ల ఈ అమ్మాయికి మంచి కరియర్ ఉంది అని ఫీల్ అయిన వాళ్ళు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మర్చిపోయారు సో అది ఒకటి ప్రాబ్లం వచ్చింది కానీ మేబీ ఇందాక మీరు అన్నారు కదా నేను ఇంట్రోవర్ట్ అని నేను ఇలాంటి విషయాలు ఇంట్రోవర్ట్ అనుకుంటా నా అంతట నేను అప్రోచ్ అయిన పర్సన్స్ లేరు ఇప్పుడు ఐ వాంట్ టు బట్ చాలా నాకు ఇబ్బందిగా అనిపిస్తది ఎంబారసింగ్ గా అనిపిస్తుంది చాలా సార్లు అనుకుంటాను ఈ ఫిల్మ్ స్టార్ట్ అవుతుందంట ఒకసారి ప్రొడ్యూసర్ తోను డైరెక్టర్ తోను మాట్లాడదాం ఒకసారి కాల్ చేద్దాం మాట్లాడదాం నెంబర్ తీసుకుందాం అని బట్ ఐ కెన్ నాట్ ఎందుకో తెలియదు సో అందుకనే నేను కొంచెం హార్డ్ పాత్ తీసుకొని కరియర్ ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఇలాంటి క్యారెక్టర్ ఉంది చేయాలి చూస్తేనే చాలా చిన్నది లెంత్ అలా క్యాన్సిల్ చేసిన మూవీస్ చాలానే ఉన్నాయంట కదా అఫ్ కోర్స్ చేయాల్సి వస్తుంది అండ్ కొన్ని ఫిల్మ్స్ చేయాలి కొన్ని ఫిల్మ్స్ చేశాను కూడా బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ స్టార్ మూవీస్ ఏ చేశారు అంట కదా పెద్ద స్టార్ హీరోస్ అవునా మహేష్ బాబు అల్ల అర్జున్ లాంటి సినిమాలు కూడా రిజెక్ట్ చేశారు అని చెప్పేసి విన్నా నేను రిజెక్షన్ అంటే రిజెక్షన్ లాగా కాదు బికాస్ ఆఫ్ క్యారెక్టర్ మేబీ బికాస్ ఆఫ్ ది రోల్స్ మనము చేయాల్సి వస్తది కదా కొన్నిసార్లు అలా చేశానా ఐ డోంట్ థింక్ సో అసలు మేబీ మధ్యలో మిడిల్ పర్సన్స్ కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినట్టుంది నా వరకు అయితే ఎక్కువ రాలేదు అన్ని మర్చిపోతుంటారు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి చెక్కులు తీసుకుంటారు ఎందుకు గుడ్ క్వశ్చన్ చాలా 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 కరెక్ట్ గా అడిగారు ఈ క్వశ్చన్ మాధ్య నేను లైఫ్ ని ఇప్పుడే ఇక్కడే లివ్ చేయాలి అని అనుకుంటాను ముందు వెనక గుర్తు అవునా చాలా చాలా ప్రాబ్లం ఉంది నాకు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు నాకు ఏ ఇన్సిడెంట్స్ అవుతాయంటే ఆ ముందు మాట్లాడతాను వాళ్ళతో ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మాట్లాడతాను కొత్తగా పరిచయమైన వాళ్ళతో అప్పుడు ఏదైనా వాళ్ళతో ప్రాబ్లం వచ్చే ఓకే వీళ్ళు ఇలా ఉంది ప్రాబ్లము సో వీళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అనుకుంటానా మళ్ళీ వాళ్ళు టూ త్రీ మంత్స్ తర్వాత కాల్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి జరుగుతుంది నాకు అదే లోపు ఓకే అబ్బా మర్చిపోయానే అనుకుంటా ఎలా ఉన్నా సో అలా ఉంటది నాతో ఉంటారు

దిష్టి కొట్టాల్సింది మీకు మీ కార్కి మంచిగా దిష్టి తీయించుకోండి ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు ఎక్కడికి హైదరాబాద్ అలా నా స్టడీస్ అప్పుడు వచ్చాము చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చేసి అంటే సెటిల్ హియర్ చిన్నప్పుడు మొత్తం బాన్ అండ్ బ్రాటప్ ఒక స్కూలింగ్ వరకు అక్కడ సత్పల్లి నిజంగా మంచి మూవీస్ చేస్తున్నావు అనన్య చిన్నది పెద్దది అనుకోకుండా చేసే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే అండ్ ఒకటి రెండు సినిమాలు పడగానే యాక్చువల్గా చెప్పాలంటే పవన్ గారితో వర్క్ చేసిన తర్వాత కొంత షో చేసే వాళ్ళు కూడా ఉంటారు కొత్త బట్ నేను ఇప్పటి వరకు మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఎక్కడ అది కనిపించలేదు మీరు మీలాగే ఉన్నారు మీకు వచ్చే ఆఫర్స్ ఏంటో మీరేంటో ఇండస్ట్రీలో అనుకువగా ఉండాలి అంటారు కదా అమ్మాయిలు మీరు ఇండస్ట్రీ చెప్పకముందు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగక ముందే మనం ఏంటో మనం లేకపోతే ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది అండ్ దట్టు మీ ఇండస్ట్రీ అంటే ముందే ఉంటారు మీ ఇండస్ట్రీ అన్నారా ఓకే బాగా ఇష్టం సోషల్ మీడియా అంటే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తే మళ్ళీ మర్చిపోతావా అని అంటారు సో నేను చెప్పాను దీనికి సోషల్ మీడియా బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను వెళ్లే ముందు అనుకుంటాను ఐ టేక్ పిక్చర్స్ వెళ్ళిన తర్వాత అనుకుంటాను బట్ వెళ్ళా వచ్చేటప్పుడు గుర్తొస్తుంది మళ్ళీ అయ్యో షట్ మర్చిపోయా ఫొటోస్ తీసుకోవడం అని అట్లా కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ కూడా ఒక వన్ మంత్ అట్లా డిలే అవుతుంది తర్వాత మర్చిపోయే అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి మీరు చేసిన సంఘటన ఒకటి చెప్తాను ఒక హీరోకి ఐ పెళ్లి మెసేజ్ అంత సీనే లేదు ఇది ఇప్పుడు మీరు జనరల్గా కొన్ని ఎట్లా అడగాలంటే ఇప్పుడు దీన్ని ఇంత హైప్ లో కాకుండా నార్మల్గా మేబీ ఇది ప్రోమోలో ఆడుకుంటారు చేసింది మీరు చెప్పింది అంటున్నా నేను ఆ ఒక హీరోకి మెసేజ్ చేశారంట కదా అనన్య కలుద్దామని మెసేజ్ అంటే అవునా నిజంగా చేశాను నేను నాకు అంత సీన్ లేదా అని అనుకునేదాన్ని పెళ్ళి లేకపోతే ఇష్టం ఐ లవ్యూ అవన్నీ అసలు మనకి ఛాన్సే లేదు నేను ముందే వద్దు అనుకున్నప్పుడు ఎట్లా అడుగుతారు తప్పు రోషన్ కరెక్ట్ గా అడగండి క్వశ్చన్స్ నవ్వుతారు నిజంగానే చెప్తున్నా మీరు వెంటనే అట్లా అనన్య ఒక హీరోకి మెసేజ్ చేశారంట కదా అంటే ఓకే అని చెప్తుండే ఇలానే ఉండే ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేదు ఇండస్ట్రీలో లేదు నిజంగా లేదు నిజంగా లేకుంటే చెప్పేదానేమో ఆనెస్ట్ హానెస్ట్గానే చెప్తాను నేను మేబీ మాక్సిమం ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆనెస్ట్ గా ఉండడానికి ట్రై చేస్తాను బికాస్ నేను మర్చిపోతాను కాబట్టి ఇది చెప్తే మేబీ నా థాట్ ప్రాసెస్ లో వస్తాయి ఆన్సర్స్ అని చెప్పేసి నేను అలానే ఉంటాను నిజంగా ఎవరు అడ్వాంటేజ్ అయితే తీసుకోలేదు ఇంత మర్చిపోయి బీటెక్ అర్థం కావట్లేదు అయ్యో నేను ఈ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ నాకు అవసరం నేను మర్చిపోతాను కానీ నాకు టాపర్ నేను ఎయిటీ వన్ పర్సెంట్ నాకు బీటెక్ టాపర్ రండి అయ్యో నా పరువు తీ సరే మా కాలేజ్ లో మా క్లాస్ లో కొంచెం టాపర్ అనుకోవచ్చు అమ్మ ఇప్పుడు మా బీటెక్ వాళ్ళు చూస్తే నువ్వు టాపర్ బీటెక్ లో 81% టాపర్ ఇదేనే టాపర్ కదా వేరే 80% అంటే చాలా ఎక్కువే కదా రోషన్ కాదా సరే వ్యూవర్స్ కింద కామెంట్ చేయండి తప్పకుండా చేయండి 81% అంటే టాపర్ అవునా కాదా సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నెగటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ అబౌ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అనుకుంటున్నాను నేను అయితే చుట్టాల సైడ్ నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ లేకపోతే కాలేజ్లో ఉన్న అబ్బాయిలు మీ కాలేజ్ లో ఉన్న అబ్బాయిలు కావచ్చు ఒక నెగటివ్ కామెంట్స్ మీకు ఏమొచ్చింది లాట్ ఆఫ్ కామెంట్స్ అసలు ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఆ టైంలోనే అసలు నీకు అవసరమా నీకెందుకు ఎందుకు లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ దే స్టిల్ మై క్లోజ్ ఫ్రెండ్స్ నా కోసం కేర్ చేసి చెప్పారు వాళ్ళు నాకు తెలుసు ఐ నో హండ్రెడ్ బట్ అదే లైక్ మనం అసలు క్రాక్ చేయలేం ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న దానికి అంటే మాకు కొంచెం దూరం రిలేటివ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో లైక్ ఎవరు మీ రిలేటివ్స్ అంటే చాలా దూరము మోహన్ గారు వాళ్ళు వాళ్ళు ముద్రమోహన్ గారు కొంచెం దూరం దగ్గరేం కాదు రాజమౌళి గారి రిలేటివ్ తెలియదు అదే అదే తెలీదు మోహన్ గారు వాళ్ళకి మా కజిన్ ఒక అమ్మాయిని ఇచ్చారన్నమాట అట్లా తెలుసు అంతే సో కొంచెం దూరం అన్నమాట వాళ్ళందరూ అప్పుడు తెలుసా మీరు మా మమ్మీ వాళ్ళు తెలుసు నేను ఎప్పుడు కలవలేదు మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళందరూ తెలుసు అనమాట సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అసలు మనం క్రాక్ చెయ్యలేము మనకి ఎవ్వరు లేరు అంటే నేను అనేదాన్ని అప్పుడు ఆయన ఉన్నారు కదా ఆయన బానే వెళ్ళారు కదా అని చెప్పేసి మా ఇంట్లో అడుగుతున్నప్పుడు క్వశ్చన్స్ అనమాట ఎగ్జాక్ట్లీ అదే చెప్తారు అప్పుడు ఎప్పుడు అందులోనూ అతను అబ్బాయి నువ్వు అమ్మాయి వెళ్ళా చేస్తావని చెప్పేసి సో మా ఇంట్లో మా మాయ వాళ్ళు అయితే కొన్ని డేస్ మాట్లాడలేదు కూడా కొన్ని డేస్ అంటే ఒక వన్ టూ మంత్స్ మాట్లాడలేదు ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడటం తప్ప సో అది కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్స్ నిజంగానే అన్నారు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ గా కూడా ఏమి ఉండవు నీకు అవసరం చాలా క్వశ్చన్స్ వచ్చాయి చాలా వచ్చాయి కానీ నిదానంగా నిదానంగా తగ్గిపోయాయి ఇప్పుడు కానీ ఇప్పటికీ కూడా మా మదర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఎందుకు ఫంక్షన్ వరకు ఎందుకు మా అమ్మమ్మ ఉంటుంది ఒక చిన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అనమాట మొన్న సంక్రాంతికి వెళ్ళాను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏంటి అసలు నువ్వు అవన్నీ సినిమాలు అది ఇదని తిరుగుతావు అసలు సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదని అదేంటమ్మమ్మా నీకు ఇష్టం లేదు సరే నాకు చేయాలనిపిస్తుంది కదా ఏం చెప్పలే ఓకే ఓకే అన్న ఫీలింగ్ ఉందా మీకు లేదండి అయ్యో ఎక్కడికో వెళ్ళారు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు లేదు లేదు అంటే కొన్ని క్యాస్టల్లో అమ్మాయిలని అలా ఇండస్ట్రీకి రావటం ఇష్టం ఉండదు అందుకని నేను ఫ్యామిలీస్ ఆబ్వియస్ గా చాలా మందికి ఇష్టం లేదు ఓకే నాకు అలా ఏం లేదు నాకు అలా ఉంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు అనన్య టెన్ మోర్ డేస్ గో ఇవ మూవీ రిలీజ్ రెడీగా ఉంది ఏం చెప్పాలి చెప్పాలనుకుంటున్నావు నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే అది కూడా మర్చిపోయేసావా మొబైల్ చూసి ఇవన్నీ స్పాటితోనే చెప్పాలి మళ్ళీ స్క్రిప్ట్ అంటే మర్చిపోతాము లేదు డైలాగ్స్ చాలా బాగా చెప్తాను ఫస్ట్ ఏదో ఒక డైలాగ్ చెప్పండి ఆహా అలా కాదు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అబ్బా మా శ్రీనివాస్ గారు మా డైరెక్టర్ ఫోన్ చేసి అడుగుతాను శ్రీనివాస్ గారు నేను ఏదన్నా చాలా పేజీలు పేజులు డైలాగ్స్ ఉంటాయి అవి మొత్తం సింగిల్ డైలాగ్ అప్పుడు ఇచ్చినా అప్పుడు చెప్పేస్తా బికాస్ టాపర్ గా అందుకని అది కూడా ఎగ్జామ్ ఎగ్జామ్ కదా బట్ అవదేం ప్రాబ్లం ఉంది స్క్రిప్ట్ ఇం ప్రాబ్లం ఉంది ఓకే మళ్ళీ నేను అనుకుంటారే ముందే సో మార్చ్ మా తంత్ర ఫిల్మ్ రిలీజ్ ఇప్పుడు చాలా మార్చ్ అనన్య ఫిల్మ్ రిలీజ్ అవుతుంది సరే అనన్య ఫిల్మ్ తంత్ర రిలీజ్ కదా మామూలు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే రోషన్ వినండి వినండి అయితే ఈ మధ్య కాలంలో చాలా ఫిల్మ్స్ వచ్చాయి అవి మంచి ఈ ఈ జోన్రలో చాలా మంచి హిట్స్ అయ్యాయి చాలా వరకు సో దీనికంటూ ఒక సెపరేట్ ఆడియన్సెస్ ఉన్నారు ఆల్రెడీ బట్ ఇప్పటి వరకు ఆ జోన్రలో చూసిన ఫిల్మ్స్ కి ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్ అని మాత్రం నేను తప్పకుండా చెప్పగలను స్టోరీ వైజ్ గా స్టోరీ వైజ్ గా ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటది సో చూసిన వాళ్ళందరికి చాలా అరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తో బయటకు వచ్చాము అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతారు అది నేను ఆడియన్స్ అంటే లవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ లవ్ సబ్జెక్ట్లు రొమాంటిక్ అన్నావు కదా ఇండస్ట్రీలో ఈ హీరో అయితే బాగుంటుంది కెమిస్ట్రీ బాగుంటుంది మా ఇద్దరి మధ్య అనిపించింది అంటే ఊహించుకుంటాం కదా మనం హీరో హీరో ఐ డోంట్ నో కానీ బట్ హీరోయిన్ ఇది కట్ చేసండి హీరో నేను ఎప్పుడు థింక్ చేయలేదు కానీ ఐ థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే నా పర్స్పెక్టివ్ లో డైరెక్టర్స్ లైక్ శేఖర్ కమల గారు గౌతమ్ మీనన్ గారు వాళ్ళ ఫిల్మ్ లో ఒక రోల్ పడితే బాగుండు బావుం అలా కాదు ఉన్న వాళ్ళని ఉన్నాను నాకైతే కొత్త స్టోరీ రాస్తే బాగుండి అనుకుంటా సో అట్లా శేఖర్ కమల గారు గౌతమ్ మీనన్ గారు అంటే వాళ్ళతో చేస్తే బాగుంది రొమాంటిక్ అండ్ లవ్ సబ్జెక్ట్ వాళ్ళు డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్ లో ఎవరు హీరో అయినా నాకు ప్రాబ్లం లేదు నేను హండ్రెడ్ నాకేం ప్రాబ్లం ఉంటుంది బాబు హీరో అయినా పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ శేఖర్ కమ్ల ఇఫ్ శేఖర్ అండ్ గౌతమ్ గారు డైరెక్ట్ దట్ ఫిల్మ్ might be the hero i'm fine with 100%, oh. <laughs> yeah. yeah? 100%. I. the way they portray women characters is uh, weight mm, oh. and lifetime gurtundi poy roles avthayi 200%

అండ్ ఆ బిజీ లో కూడా మా దగ్గరికి వచ్చాం మా స్టూడియోకి థ్యాంక్ యూ రోషన్ ఇవాళ ఈ సీట్ లో ఎవరు కూర్చో ఏ గెస్ట్ లను కూడా లేకపోతే ఈ సీట్ మొత్తం నాకు ఇచ్చేయండి పక్కన పెట్టండి దిస్ ఇస్ అనన్య సీట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో పెట్టండి కాదు కలిసిపోయా నేను ఏమన్నా నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అవక ముందే అడుగుతున్నాను అనమాట ఏమ్మా ఆ కర్టన్ బయట ఉన్నా కర్టన్ లోపల ఉన్నా బయట బయట అన్నట్టు ఉందా అదే ఉన్నా లేదు కదా కొంచెం సేపు ఒకళ్ళు వాళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అలా కాదు రోషన్ రావట్లేదు అని చెప్పాలి మార్చి అదే మన అనన్య మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ చూడండి చూడడం వాళ్ళు కూడా చాలా బాగా అంటే చిన్న చిన్న ఉంటాయి కదా ఒక అమ్మాయికి ఏం కావాలంటే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళల్లో అవి బాగుంటాయి పెదాల్లో కొంచెం తెలియని భయం అవన్నీ బాగా పలికిస్తాం అది బాగా అలవాటు పడ్డావు అయితే అదే కావాలి ఎస్పెషల్లీ ఫీమేల్ యాక్టర్స్ అది చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు సార్ మంచి మూవీ తీశారు ఆడియన్స్ డెఫినెట్ ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హావింగ్ మీ హియర్ చాలా ఇంటర్వ్యూస్ చూసాను మీ హోమ్ టూర్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చూసాను చాలా బాగా చేస్తారు మీరు ఇప్పుడు నేను మీరు చెప్పారని నేను చెప్పట్లేదు ఫస్ట్ లో చెప్దాం అనుకున్నాను టైం రాలేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్ లో అయినా వెళ్లేటప్పుడు చెప్పాలి చెప్తున్నాను చాలా అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను బికాస్ ఇప్పటి వరకు నేను బయట చెప్పని కొన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఇండస్ట్రీ రిలేటివ్స్ అనొచ్చు వచ్చి ఇంకో కొన్ని విషయాలు నేను ఎప్పుడు రివీల్ చేయొద్దు అని అనుకుంటాను ఆల్ ఆఫ్ ఆఫీస్ సడన్ అలా వచ్చేస్తాయి బికాస్ మీరు క్వశ్చన్స్ అడిగే విధానం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ థ్యాంక్ యూ అందుకని బాగా చేశారు సో నేను ఇంత చెప్పింది ఎందుకు అంటే మార్చ్ ఫిఫ్టీన్త్న

అండ్ విష్ యు గుడ్ లక్ అనన్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ చెప్పాలని కాదు నిజంగా చెప్తున్నాను థ్యాంక్ యూ మన తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేసుకుందాం మన తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది ముద్దు కొంతమంది బొద్దుగుమ్మలు కూడా ఉన్నారు అందరిని ఎంకరేజ్ చేద్దాం మన డైరెక్టర్స్ మన ప్రొడ్యూసర్స్ మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలానే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోషన్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ